గత కొన్నేళ్లుగా జమ్మలమడుగు పంచాయతీ టీడీపీలో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఇద్దరు టీడీపీలోనే ఉంటున్నా కనీసం కలిసి మాట్లాడుకున్న పరిస్థితులు ఇన్నాళ్లు లేవు. దశాబ్దాలుగా ఈ రెండు కుటుంబాలు రాజకీయంగా పరస్పర విరోధులుగా ఉంటూ వచ్చాయి. అయితే ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ పంచాయతీకి ఒక ముగింపు లభించింది. ఈ ఇద్దరు ఒకే ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. చివరికి జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసేట్టు కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డి పోటీ చేయబోతున్నట్లు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఎమ్మెల్సీ పదవికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేయాలని, ఖాళీ అయిన ఆ స్థానంలో ఆదినారాయణ రెడ్డి సోదరుడికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని తెలుస్తుంది. కొన్ని దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటున్న ఈ ఇద్దరి మధ్య సయోధ్యకు సీఎం ప్రయత్నం ఫలించిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే కడప ఎంపీ స్థానానికి ఆదినారాయణ రెడ్డిని పెట్టడం ఓ రకంగా సాహసోపేతమైన నిర్ణయమని అనొచ్చు. ఎందుకంటే కడప పార్లమెంటు నియోజకవర్గంలో వైకాపాకి మంచి పట్టుంది. అయితే టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా ప్లస్ అవుతాయని ముఖ్యమంత్రి నమ్మకం. ఇదే అంచనాతో ఆదినారాయణ రెడ్డిని సీఎం ఒప్పించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కడప ఎంపీ స్థానం పోటీ విషయంలో పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆదినారాయణకు సీఎం భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ ఇద్దరిని ఒప్పించడంలో చంద్రబాబు పలు సూచనలు చేశారు. రాజకీయాలు మారుతున్నాయని, తరాలు మారుతున్నాయని, మీ తరువాతి తరం రాజకీయాల్లోకి వస్తున్న పరిస్థితి ఉందని, ఇలాంటప్పుడు ఎప్పటివో రాజకీయ కక్షను పెట్టుకుంటే ఇద్దరు నష్టపోతారని సీఎం చెప్పినట్లు సమాచారం. అంతేకాదు ఇద్దరు చేతులు కలిపితే కడపలో మంచి ఫలితాలు సాధించవచ్చునని నచ్చజెప్పడంతో ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.